తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన తెలుగు అమ్మాయి కౌశల్య గురించి అందరికీ తెలిసిందే కౌశల్యలో ఎంత టాలెంట్ ఉందో ఆమె పర్సనల్ లైఫ్లో అంత ట్రాజడీ ఉంది పెళ్లైన మర్నాడే భర్త చేతులు చావు దెబ్బలు తిన్న సెలబ్రిటీ బహుశా ఆమె కావచ్చు కోటి ఆశలతో వైవాహిక జీవితంలో కడుగుపెట్టిన కౌశల్య కొన్ని రోజులకే చిత్రహింసలు ఎలా ఉంటాయో చవిచూసింది మళ్ళీ పెళ్ళంటూ చేసుకోకూడదన్న స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ స్లీన్ జరుగుంటుందో సులభంగా అర్థమవుతుంది కౌశల్యని ఇండస్ట్రీలో బాగా ప్రోత్సహించే అవకాశాలు ఇప్పించింది దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఆయన తన సినిమాల్లో కౌశల్యతో తప్పకుండా పాడించేవాడు ఆ విధంగా అనేక హిట్ సాంగ్స్తో త్వరలోనే స్టార్ సింగర్గా ఎదిగింది కౌశల్య గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం గ్రామానికి చెందిన కౌశల్య సాగర్ తో పదో తరగతి వరకు చదివి గుంటూరులో ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది తర్వాత తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సంగీతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో పాడుతా తీగ వంటి కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది ఆ కార్యక్రమం ఫైనల్లో ఓడిపోయిన సినిమా రంగం ఆమె ప్రతిభను గుర్తించి హక్కును చేర్చుకుంది రమ్మని లంచ్ కోస్తావా మంచుకోస్తావా వంటి పాటలతో కొద్ది కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది తనకు తలసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే జీవితం అవుతుందని భావించి ఇంటర్లో తన స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యం పెళ్లి చేసుకుంది ఇద్దరి తండ్రులు స్నేహితులు కావడంతో వీళ్ళ పెళ్లికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు కానీ పెళ్ళైన మరుసటి రోజు నుంచే కౌశల్ నరకం ఎలా ఉంటుందో చూపించాడు భర్త పెళ్లి సమయంలో తలపై పెట్టే జీలకర్ర తక్కువైందని చితకపాదాడు తన తల్లిని మాటలంటుంటే కౌశల్య కౌశల్యోక్యం చేసుకుంది అదే ఆమె చేసిన తప్పైంది కింద పడేసి రక్తం వచ్చేలా కొట్టాడు ఆమె భర్త కొడుకు పుట్టిన తర్వాత కూడా భర్త పెట్టే టార్చర్ ఆగలేదట కానీ తన తల్లిదండ్రులు పెళ్లి కావాల్సిన చెల్లెల గురించి ఆలోచించి అతని చిత్రహింసల్ని భరించింది కౌశల్య అయితే అతనికి మరో అమ్మాయితో సంబంధం మాత్రమే కాకుండా బిడ్డ కూడా ఉందని తెలియటంతో అతనించి దూరంగా వెళ్లిపోయి బ్రతుకుతుంది and subscribe to Hollywood -nigger.